నిర్గమా కాండం 24వ అధ్యాయం 7వ వచనం మోషే నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. దేవుడు చెప్పిన మాటలన్నీ మేము విన్నాము. తప్పనిసరిగా దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతాము అని అన్నారు. ప్రతిజ్ఞల వరకే ఎన్నికైన తర్వాత ప్రతి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేస్తాడు, ప్రతి ఎంపీ ప్రతిజ్ఞ చేస్తాడు, పార్లమెంట్లో ప్రతి మినిస్టరు ప్రతిజ్ఞ చేస్తాడు. భారతీయులంతా నా సహోదరులు, నేను వాళ్ళ కోసం నేను సేవ చేస్తాను అని ఎప్పుడైతే బయటకు వస్తారో, ఏదైనా పని చెప్తే ఈ పని మాకు చేసి పెట్టండి అని అడిగితే ఒక 10 లక్షలు పట్టరా అంటాడు, ఒక 20 లక్షలు పట్టరా అంటాడు. ప్రాజెక్టులు అయితే ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే కోట్ల రూపాయలు పట్టరమ్మంటారు. మనుషులు ఆడి తెప్పేవాళ్ళు, మాట్లాడతారు తప్పిపోతారు. తినొద్దన్నాడు తింటారు. నిరంతరము జీవించమన్నాడు పండు తిని చచ్చిపోతారు. మానవ పుట్టుకే అసత్యాలతో కూడుకున్నదై ఉంది. మానవుడిచ్చిన మాట అన్ని తప్పిదాలే. ఏ మాట మీద ఎవ్వరూ నిలబడరు. మీరు మనుషులకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తారో నెరవేర్చరో నాకు వద్దు, కానీ దేవునికి ఇచ్చిన మాట మాత్రం మీరు నిలబెట్టకపోతే దేవుడు మాత్రం ఊరుకోడు. మీరు నాకు అచ్చున్నా, మీరు నాకు ఇవ్వవలసి ఉన్నా, ఇవ్వకపోయినా నేనేం చేయలేను, విడిచిపెడతాను. ఎంతోమంది అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు వాళ్ళకు అప్పులిచ్చి తిరిగి రప్పించుకోలేని వాళ్ళు ప్రపంచం నిండా ఉన్నారు. వాళ్ళు దేవుడు ఊరుకోడరా. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టకపోతే దేవుడు నిన్ను ఎన్ని అష్ట కష్టాలు పెట్టాలో అన్నీ పెడతాడు 100%. అది నువ్వు తెలుసుకోలేవు, గమనించలేవు. ఏదైనా సంభవించినప్పుడు మనుషులు వెనక్కి ఆలోచించరు. సంభవించింది కనుక ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలతో, భవిష్యత్తు ఒకవేళ వస్తే ఇలాంటివి అప్పుడు ఎలా తప్పించుకోవాలో అని భవిష్యత్తు ప్రణాళికల్లోకే పోతాడు తప్ప గతానికి వెళ్ళడు. ఈరోజు ప్రపంచాన్ని చూడండి. ఏమండి, కెనడా దేశం మంచుతో నిండి ఉంటుందండి. మంచు కెనడాలో ఉద్యోగాలు చేయడానికి ఎవరు వెళ్ళరండి, ఆ చలికి చచ్చిపోతారు. ఎక్కువ శీతాలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కెనడాలో ఇచ్చిన జీతాలే ఎక్కువ జీతాలు వాళ్ళకి. ఎందుకంటే చలి, భయంకరమైన చలి.
అలాంటి చలి ప్రదేశమైన కెనడాలోని అరణ్యాలు తగలబడిపోతున్నాయి. అది అమెరికాకు దిగుతుంది ఇప్పుడు. అది అమెరికా తగలబడిపోతుంది. హవాయి తగలబడి బూడిదైపోయింది. ప్రపంచంలో అనేక దేశాలు తగలబడుతున్నాయి. అనేక దేశాలు మునిగిపోతున్నాయి వరదలతో. ఇటలీలో తెల్లవారేసరికి వీధుల నిండా బురద మేట వేసిందట. బురద కార్లు పోయాయి, ఇల్లులు మునిగిపోయాయి. ఎందుకండి ఇలా జరుగుతుంది? చేసిన పాపాలకు శిక్ష అమల జరుగుతుంటూ ఉంటుంది. మర్చిపోకండి. వాళ్ళు మర్చిపోవచ్చు, ఎందుకంటే దేవునికి లోకం మీద కోపం రగిలిపోతుంది. ఇప్పుడండి, ఇప్పటి పరిస్థితి అండి. మన ఇండియా గురించి అంటారా? ఉత్తర భారతం మునిగిపోతూనే ఉంటుందండి. దేవాలయాలు కూలిపోతూనే ఉన్నాయండి. కొండ చర్యలు కూలిపోతూ ఉన్నాయండి. ఎంతోమంది చచ్చిపోతున్నారండి. ఉత్తర భారతానికి ఏమి లేదనుకోండి, లేదనుకోకండి. చాలా జరుగుతున్నాయి ఘోరాలు. ప్రకృతి వలన ఘోరాలు అంటే దేవుని వలన కలిగిన విపత్తులు, మర్చిపోకూడదు. దేవుని వలన కలిగిన విపత్తు తెలుసుకుంటుందా మన భారతదేశం? తెలుసుకోదండి. తెలుసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒకే ఒక జాతి ఉందండి. ఆ జాతి పేరు సైంటిస్టులు. వాళ్ళు చెప్తున్నారండి, ఇలా తగలబడ్డానికి కారణం మీరందరూ కలిసి పాడు చేసేసారా ప్రకృతిని అంటున్నారు. అంతేగాని వాళ్ళు కూడా నిజం చెప్పలేదు. దేవుని మాట వినలేదు. దేవుని అందు భయభక్తులు లేవు. సంస్కార ప్రకారంగా బ్రతకటం లేదు. మీరు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు అక్రమంగా బ్రతుకుతున్నారు అని ఇవి చెప్పరండి. పోపే చెప్పడం, తప్పు చేయమని చెప్తాడు పోపు. తప్పు చేయండి. ఆడ మగ కలవను దేవుడిచ్చిన వరం అంటాడు. వాడేం పోపు నాకు అర్థం కాదు. ముసలైపోయి భార్య చచ్చిపోయి ఉంటుంది. బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు అక్కడికి. అంటే పెద్ద లక్షణం, ఆల్ ఓవర్ వరల్డ్. అందులో ఎన్నిక చేయబడిన వాళ్ళు వీళ్ళు. కనుక దేవుడు విధించిన శిక్ష మనుషులకు తెలీదు. ఒప్పుకున్నారండి ఇక్కడ. ఏమని? మోషే నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు, ప్రజలు యెహోవా చెప్పినవన్నీ ఒక్కటి కూడా మేము విడిచిపెట్టం, చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఒబీడియంట్, ఒబీడియంట్స్ మేము. యువర్ ఒబీడియంట్లీ అంటారు ఉత్తరం రాసినప్పుడు ఎవరికైనా. విధేయులమైన పిల్లలము అలాగే అన్నారండి. కానీ దేవుడు నమ్ముతాడు. నేనే నమ్మను కదండి. దేవుడు ఎలా నమ్ముతాడు? కానీ పద్ధతి ఒకటి జరగాలని మోషే ఏం చేస్తున్నాడు అప్పుడు? 8వ వచనంలో
మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. స్తంభాలు కట్టించి బలులు అర్పించాడు కదండి, స్తంభాలు కట్టించి బలులు అర్పించాడు కదా మోషే. పాప మహానుభావుడు అమాయకుడండి మోషే. మోషే ఎంత అమాయకుడో దేవుడే చెప్పాలి. నా ఇల్లంతటిలో మోషే సాత్వికుడు. ఏమంటే నాకైనా కోపం వస్తుందేమో కానీ మోషే కోపం రాదండి. సాత్వికుడట ఆయన. మోషే సాత్వికుడు. భూమియందున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12 అధ్యాయం 3వ వచనం. ఏమండి, దేవుడు ఊరకనే పొంగిపోతాడు కదండి. దేవుడు మీకేం అర్థమయ్యాడో నాకు తెలియదు కానీ నాకు బాగా అర్థమయ్యాడండి. కొంతమంది అల్పసంతోషులు అని ఉంటారు. మా ఇంట్లో టీ తాగి వెళ్ళిపోదు కానీ రానగానే పొంగిపోతారు, అమ్మయ్యా టీ ఇస్తున్నారు. మా ఇంట్లో భోంచేసి వెళ్దు కానీ రా అంటే మరీ పొంగిపోతారు. అల్ప సంతోషులు అంటారు వాళ్ళు, అంటే కొంచెం అయినా సంతోషపడిపోతారు వాళ్ళు. వాళ్ళల్లో ఉన్నాడండి దేవుడు. దేవుడు కూడా అల్ప సంతోషి. మోషేని చూసిన తర్వాత ఆయన సంతోషపడిపోయి మోషేని మెచ్చుకుంటున్నాడు. ఏమని? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మోషే ఇశ్రాయేలీలందరిలో కాదు, అప్పటికి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కదండి. ఒక సాత్వికుడు అనలేదు, మిక్కిలి సాత్వికుడు. 7వ వచనంకి వెళ్ళేసరికి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. పొంగిపోతాడండి దేవుడు. మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారం అయితేమా, దేవుని ప్రేమను చూడాలని మీరు అనుకుంటున్నారా? దేవుని ఆశీర్వాదాలు చూడాలనుకుంటున్నారా? దేవుని దీవెనలు పొందాలనుకుంటున్నారా? దేవుని నుండి ఏవైనా పొందాలనుకుంటున్నారా? నేను అడుగుతున్నానండి మిమ్మల్ని. దేవుడు అడగమన్నాడు కనుక అడుగుతున్నాను. కోరికలు అయితే ఉన్నాయండి మనకి, అన్నీ కావాలంటాం మనం. కానీ నువ్వు ఎన్నో చెయ్యాలి, ఎన్నో చెయ్యాలి. పుట్టగానే చంపేయాలనుకున్నాడు ఫరో రాజు, కోటలో తీసుకొచ్చి పెంచాడు. 40 సంవత్సరాలు ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు ఐగుప్తు సకల విద్యలో అభ్యసించాడు. 40 ఇయర్స్ 40 ఏళ్ళు. ఆ తర్వాత
తానొక ఇశ్రాయేలీయుడనని చిన్ననాడే తన తల్లి జమ్ముతొట్టులో తన్ను నైలు నదిలో విడిచిపెట్టిందని ఆ రకంగా తన ఫరో కోట చేరుకున్నానని ఫరో రాజు కుమార్తె కుమారుని ఎంపించుకున్నానని పూర్తిగా తెలిసిపోయే మోషేకి. అందుకే ఒకసారి ఇశ్రాయేలును చూడడానికి వెళ్ళాడు. బానిస బ్రతుకులు బురద గడ్డి తొక్కుతున్నారు వాళ్ళు. అక్కడ ఇశ్రాయేలీయుడిని ఒక ఐగుప్తీయుడు చంపేశాడు. అది తట్టుకోలేని మోషే ఐగుప్తీయుడిని చంపేశాడు. ఈ మర్డర్ కేసు ఫరో వరకు వెళ్ళిపోతే తనకు ఉరిశిక్ష పడిపోద్దని 40 ఏళ్ళు ఐగుప్తును వదిలి పరారైపోయాడు. రాజమందిరాన్ని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు, ఈజిప్టు దేశాన్ని వదిలేశాడు, పోయాడు. 40 ఏళ్ల తర్వాత అంటే 80 ఏళ్ల తర్వాత, మోషే పుట్టిన 80 ఏళ్ల తర్వాత మామయ్య గొర్రెలు మేపడానికి ఈ కొండ దగ్గర తీసుకొస్తాడు. సినాయి కొండ దగ్గరికి పైన ఇప్పుడు పిలుద్దాం నా కొడుకునని ఇప్పుడు పిలుస్తాడు. మోషేరా అని అంటే 80 ఏళ్ల అనుభవం ఉండాలి నీకు దేవుడు నిన్ను పిలవాలి అంటే. ఈ 80 ఏళ్లలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నీకు ఎంత ప్రేమ ఉందో, రాజమందిరంలో ఉండి రాజసుఖాలు అనుభవించకుండా ఇశ్రాయేలీయులు ఏ కష్టాలు పడుతున్నారని చూడడానికి వెళ్ళాడే, అది దేవుడికి నచ్చింది. అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం కదండి, వాళ్ళంతా ఆశీర్వదింపబడిన వాళ్ళు. నువ్వు ఈజిప్టుకి వెళ్ళి నా ప్రజలను ఇశ్రాయేలును తీసుకురా అన్నాడు. అదంతా మీరు విన్నారు. నిజంగా 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశాడు. 120 ఇయర్స్ టోటల్. ఇప్పటికే 120 ఏళ్ళు. అలాంటి మోషేతో ఏమంటున్నాడు 7వ వచనంలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. మనం నమ్మకమైన వాళ్ళవా? ఏమండి మనం నమ్మకంగా ఉంటామా దేవుళ్ళో? ప్రసంగం విన్నంతసేపు నమ్మకంగా ఉంటామని అనుకోవటానికి ట్రై చేస్తుంటాం. అది కూడా ట్రైలే, కన్ఫామ్ కాదు, ఫిక్స్ అయిపో. గేటు దాటగానే ఆయన మాటలన్నీ గాల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అదంతా శాటిలైట్ మీద ఉంటుంది మనసు అంతా. వెంటనే సెల్ తీసేయాలి, కొత్త కొత్త ఏటు వచ్చాయో చూడాలి, ఎలాంటి యాప్లు ఉన్నాయి, యాప్ల్లో అప్పులు ఎలా దొరుకుతాయి, ఇదే కదండి మన మనసంతా. యాపలు అప్పులు దేనికి రప్పులు? యాప్ చూసే కనుక అప్పు అవసరమైంది. యాప్ చూడకపోతే 10,000 పెట్టి సెల్ కొనుక్కొని యాపలు చూసి అప్పులు చేసి ఆ సెల్ల వలన యాపలు దొరికే, యాపల వలన అప్పులు దొరికే, అప్పుల వలన అప్పులు తీర్చలేక సెల్ అమ్మేశాడు ఒక చరిత్ర పురుషుడు. నమ్మకం లేని వాళ్ళవాడిని మనం దేవుడి మీద. మరి దేవుడు నిన్ను అర్థం చేసుకోవాలంటే దేవుడికి ముందు నువ్వు అర్థం అవ్వాలి. దేవునికి ఏమిస్తున్నావు?
దేవునికి ఎంత కాలం ఇస్తున్నావు, ఎంత టైం ఇస్తున్నావు నువ్వు? వాక్యం ఎంతసేపు చదువుతున్నావు? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? నా పనులు నువ్వు ఎంతసేపు చేస్తున్నావు? ఎక్కడెక్కడ చేస్తున్నావు? ఇవన్నీ దేవుడు చూసుకుంటాడండి, మనల్ని అన్నీ చూసుకుంటాడు, క్యాలిక్యులేషన్. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం పడుకోవడం, మనం లేవటం, మనం కూర్చోవటం, మనం నడవటం అన్నీ చూస్తాడట ఆయన. మరి అన్నీ చూసుకున్నప్పుడు ఆయన రాసుకుంటాడు నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం అని. అప్పుడు దేవుడు నీకు ఆసన్నం అవుతాడు, దగ్గర పడతాడు. ఎనభై ఏళ్ళ తర్వాత మోషేని పిలిస్తే చిన్నోడుగా ఉన్నప్పుడే సమూయేలు పిలిచాడు. అంటే ఆ పసితనంలో అతని హృదయంలో ఎలాంటి భక్తి దేవుడి మీద ఉందో ప్రధాన యాజకుడైన ఏలీ మీద ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడో అది చూశాడు. కన్నతల్లి పాలు విడవగానే ఒరే నాన్న నిన్ను తీసుకెళ్ళి వదిలేస్తాను రా ప్రధాన యాచకుని దగ్గర అంటే నేను వెళ్ళను అని చేయబట్టుకుని ఆడలేదు. కానీ మన పిల్లలు బడికెళ్ళమంటేనే వెళ్ళరు, అక్కడ వదిలేసి వచ్చేస్తాను, ప్రతి ఏడాది ఒకసారి వచ్చి నేను చూస్తానంటే ఒప్పుకున్నాడు. వచ్చేసాడు. అప్పటి నుంచి పసివాడు నుంచి చిన్న చిన్నగా ఊహలు వచ్చినంత వరకు ప్రధాన యాజకుని దగ్గర దేవుని బల్ల దగ్గర పరిచయం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు పిలిచాడు సమూయేలు అని. పాపం దేవుడు పిలుస్తున్నాడని పసివాడికి తెలియదు. పిలుస్తాడు, ఆయన పిలుస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన చూస్తాడు. ఆయన ఎవరు రెడీ? నువ్వు రెడీగా ఉండాలే. కానీ ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు నీకోసం, నువ్వు ఎప్పుడు వస్తావా అని. తప్పిపోయిన కొడుకు వచ్చినంత వరకు తండ్రి ఎదురు చూశాడా? ఎప్పుడు మా నాన్నను చూద్దామని తండ్రి బయలుదేరాడా, కొడుకు బయలుదేరాడా? పందులు పొట్టు తినాలనుకున్నప్పుడు పందులు కూడా తిన్నవ్వలేదు వీడిని. అప్పుడు డాడీ గుర్తొచ్చాడు. మా నాన్న దగ్గర ఎంతోమంది పనివాళ్ళు, వాళ్ళకి ఏంటి భోజనాలు? నాకేంటి పందులు పొట్టు కూడా తినడానికి పందులు ఊరుకోవటం లేదు, తోసేస్తున్నాయి మూతులతో నన్ను. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తండ్రి చూస్తూనే ఉన్నాడు కొడుకు వస్తాడని. మన పరలోకపు తండ్రి మనల్ని చూస్తూనే ఉంటాడు. వచ్చినంత వరకు మీరు ఎంతమంది దేవునికి ఇష్టులుగా ఉండాలనుకున్నారు? ఈవేళ నుంచి నా దేవునికి నేను ఇష్టురాలుగా, ఇష్టునిగా ఉంటాను. ఎవరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు? యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమయుందుము అని ఎవరనగలరు? ఈ మధ్యని ఆదివారం ఈవినింగ్ క్లాస్కి పిల్లలు ఎక్కువ అవుతున్నారు. అంటే వాక్యము వాళ్లలో విత్తబడింది. ఆ శుభవార్త రిజల్ట్ మరి నేను చెప్పాలి కదా, నేను కళ్ళతో చూసిన రిజల్ట్ అది. వింటున్నారు మాటలు, బాగున్నాయి మాటలు, చాలా చాలా బాగున్నాయి మాటలు. దేవుని మాటలు ఎవరూ చెప్పని మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఎవ్వరూ చెప్పని మాటలు, బడిలో చెప్పని పాఠాలు, దేవుడు చెప్పిన మాటలు. ఆ టేస్ట్ తగిలింది మన పిల్లలకి. ఉదయం ప్రసంగం అయిపోయింది, రొట్టె విరిచే కార్యక్రమానికి
పూర్ణ కొడుకుని పిలిచాడు. ఏం పేరు రావడ పేరు? ప్రదీప్ అన్న. ప్రదీప్ రొట్టు గురించి ప్రార్థన చేయడానికి వచ్చాడు. వాడు ప్రార్థన విన్నారా? ప్రసంగం అంతా మైండ్లో రికార్డ్ అయిపోయింది. తండ్రి నేనే తప్పులు చేయకుండా యవనంలో ఉన్నాను తండ్రి, నేను ఎప్పుడూ పొరపాట్లు చేయకుండా. పొరపాట్లు 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 అంటాడు చూసారా? ఆ మాటలు వాడిని కలిచేస్తున్నాయి. ఆ హృదయంలో ఆ కదలికలను బట్టి నోరు మాట్లాడుతుంది. చక్కటి ప్రార్థన చేశాడు. వాళ్ళ నాన్నకు దేవుడి మీద నమ్మకం లేదు. వాళ్ళ నాన్ననికన్నా నాన్నకి దేవుడి మీద నమ్మకం లేదు. వాళ్ళ నాన్ననికన్నా అమ్మకి దేవుడి మీద నమ్మకం లేదు. ఒక శ్రీనివాసరావు గారు కూతురుగా పెద్ద కూతురుగా పూర్ణలక్ష్మికి భక్తి వచ్చింది. భక్తి, ఆ భక్తి కొడుక్కి కూతురికి రంగరించిపోయాలనుకుంది పాపం. కూతురికి వంట పట్టలేదు, ఆవిడకి వంట పట్టలేదండి, కొడుక్కి వంట పట్టింది. తల్లిలో ఉన్న భక్తి కొడుకులోకి వచ్చింది. బైబిల్లో అలా వచ్చిన తల్లి కూతు తల్లి కొడుకులు ఎవరో చెప్పండి. యునీకే తిమోతి. తిమోతి తండ్రికి కూడా దేవుడికి దేవుడు అంటే నమ్మకం లేదు. తిమోతి తండ్రికి కూడా, మన తిమోతి గారి తండ్రికి కూడా దేవుడు అంటే నమ్మకం లేదు. తిమోతి అమ్మమ్మకు భక్తి ఉంది. భక్తి అనేది అందరికీ రాదండి. దేవుడి మీద భక్తి అనేది అందరికీ రాదు. ఆమె పేరు లోయ. ఆమె భక్తిపుర్రాలు. ఆ భక్తి తన కూతురికి నూరు పోసింది. నూరు పోయాలండి పిల్లలకు, నూరు పోయాలి. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, తీసిన భోజనం చేసినప్పుడు ఎప్పుడు దేవుని గురించి చెప్తుండాలి పిల్లలకు అలాగా. అలా చెప్తేనే వాడు బుర్రలో ఉంటుంది. అది ఇవాళ వాట్సాప్లో పంపించారండి పిల్లలందరికీ. వాడు నిద్రలో ఉంటూ సెల్ ఇలాగలగలగలగల చెయ్యి అంత లగలగ అంటున్నాడు. ఎరా ఏమైనా చూపించగలవా మాకు? ఇలాంటివంటే నా పిల్లలందరికీ పంపుతానండి. ఒకరు బాబు పిల్లల గురించి జాగ్రత్తగా ఉండండి అని. దొరికింది నాయన. వాడు నిద్రలో ఉంటాడు, మంచి నిద్రలో ఉంటాడు. ఆ నిద్రలో కూడా సెల నుంచి గడుపుతూ ఇలా గడుపుతాడు, ఇలాగ అంటాడు. అడుగోండి, ఆడి చేతిలో సెల లేదండి, వేలే గోగుతున్నాడండి బొమ్మలు కదలడానికి. మళ్ళా పక్కకు తిరిగాడండి, మళ్ళా మళ్ళీ మోపుతున్నాడు, సెల తిప్పుతున్నాడు. చూడండి వాడు మీ పిల్లలకి 10,000 ఇచ్చి సెల్ కొనిస్తారా? కొనివ్వండి. వాళ్ళు కూడా ఇలా మంత్రిస్తుంటారు. మీకు అర్థమైంది? పిల్లలను పాడు చేసే తల్లిదండ్రులు. ఏదో నా కొడుకు ఒక సెల్ కొన్నాను, నా కూతురుకు ఒక సెల్ కొన్నాను, నా కొడుకు ఒక ల్యాప్టాప్ కొన్నాను, నా కూతురు ఒక టాప్ ల్యాప్ కొన్నాను. పొంగిపోకండి. మీరే మీ పిల్లలను పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎలా ఉంచాలి? దేవుని భక్తిలో పెంచాలి.
దేవుని వాక్యములో పెంచాలి. మీరు ఎలా ఎదగాలి? విత్తబడుతున్న ఈ వాక్యం, నేర్పబడుతున్న ఈ వాక్యం మీ తలకాయలోకి వెళ్ళాలి, మీ బుర్రలోకి వెళ్ళాలి. వాక్యం వెళ్తుందా? వింటున్నారా? మీ తలలోకి వెళితే దేవునిలోకి వస్తారు. మీరు దేవునిలోకి వస్తే దేవుడు మీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. నువ్వు పట్టింది బంగారం అవుద్ది. ఎప్పుడో విన్నారా ఈ మాటలు ఎక్కడైనా? నువ్వు పట్టుకున్నది బంగారం అవుద్ది. ప్రార్థన చేసేయండి, బంగారపు చిన్న మొక్క పడతాడు పైనుంచి అంటారు చాలామంది. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళానండి, నన్ను మీటింగ్కి పిలిచాడు. కొంచెం పెద్దవాడు ఆయన. అయ్యా, ఈ మీటింగ్స్ నువ్వు ఎలా పెడుతున్నావు అని అడిగాను. బాబు, రాత్రంతా ప్రార్థన చేశాను బాబు. నేను మంగళగిరి అయింది, రాత్రంతా ప్రార్థన చేశాను బాబు. నా ఇంట్లో మధ్యలో ఒక మూట పడింది బాబు అన్నాడు. ఏ మూట అన్నాను? డబ్బులు మూట. రాజుల దగ్గర, జమీందారుల దగ్గర డబ్బులు మూటలు ఉన్నట్టు దేవుడి దగ్గర కూడా డబ్బులు మూటలు ఉంటాయని, అడిగితే మూట పడుతుంటాడని ఈ మాటలు నమ్మి ఆ మూటల గురించి ఎంతమంది ప్రార్థనలు చేసి మూటలు లేక దేవుడిని వదిలేస్తారు. దేవుడు మీకు కావాలి అంటే మీ మనస్సు, మీ ఆత్మ, మీ శరీరం, మీ మాట, మీ చూపు, మీ నడత, మీ చేతలు అన్నీ దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడు దేవుడు మీకు దగ్గరగా వస్తాడు. వస్తాడు కదండి, దగ్గరగా వస్తాడు దేవుడు అంటే మీకు మీకు అనుభవం లేదు. మరి ట్రై చేయమంటే ట్రై చేయరు. ఏంటంటే ఏంటి, మీకు అరగంటకే దేవుడు పక్కకు వచ్చాలనుకుంటే రాడు. సంవత్సరానికే దేవుడు నా దగ్గరికి వచ్చేయాలంటే రాడు. హైందవుల్లో హిమాలయాలకు వెళ్ళిపోతారు తపస్సులు చేయడానికి. భార్యల్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి హిమాలయాల్లో బట్టలు ఇప్పుకొని ఏదో చిన్న గావంచలా కట్టుకొని మండి వేసుకొని మంచులో అక్కడ చేస్తాడు తపస్సు. దేవుడు కనబడాలని, దేవుడు ప్రత్యక్షం అవ్వాలని, దేవుడు వరాలు ఇవ్వాలని. మీరు అలాగ హిమాలయాలకి వాటికి వెళ్ళడం అవసరం లేదు. మీ శరీరాన్ని టోటల్గా దేవునికి కైవసం చేయండి, మీ ఆత్మను దేవునికి కైవసం చేయండి. దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. ఏదైనా అడగండి, ఏదైనా అడగండి, ఏమి చేయకుండా కాదు. ఆయన చెప్పినవన్నీ చేసి లేదనడు, కాదనడు. యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి అన్నారు. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి జల్లి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. దేవుడు మీతో నిబంధన చేసుకుంటున్నాడు. అమెరికా, రష్యా వడంబడిక, ఇండియా, పాకిస్తాన్ వడంబడిక, చూసారంటే దేశాల మధ్య ఐక్యత.
వ్యాపారాలకి ఆటకి వీటికి వీళ్ళు ఏమవుతారంటే వడంబడికలు చేసుకుంటారు దేశాల మధ్య. అమెరికా వాళ్ళు బియ్యం అమ్మించమన్నారు ఇండియాని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్కి బియ్యం దొరక్క, మన మోదీ గారు మేము బియ్యం పంపించమనేశాడు. కుదరలేదన్నమాట, ఒప్పుకోలేదు, దీనికి ఇష్టం లేదు అలాగ పంపడం. ఒకప్పుడు శ్రీలంక అష్ట కష్టాల పాలైపోయింది, తాగడానికి నీళ్ళు లేవు, బండ్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, తినడానికి భోజనాలు లేవు, ఎన్నో బాధలు పడ్డారు. వైస్ ప్రెసిడెంట్ ఇంట్లోకి బయలుదేరి వెళ్ళిపోయి కొట్టేయడానికి లోపలికి వెళ్ళిపోయారు, బట్టలు ఇప్పేశారు మంత్రులకి శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేసి. మన ఇండియా కొన్ని వేల టన్నులు రైస్ వాడల మీద పంపించింది శ్రీలంకకి, బియ్యం. మరి దేవునితో వడంబడిక? అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడని బైబిల్లో ఉంది కనుక అడుగుతున్నాను తండ్రి ఇచ్చేయి అంటారు వీళ్ళు. బైబిల్లో ఉంది అడుగుడి మీకు ఇయ్యబడునని ఉంది బైబిల్లో. నువ్వు ఎప్పుడు అడగాలి? ఆయన ఇష్ట ప్రకారము నడుచుచున్నావా? ఏమండే, ఇప్పుడు రాజకుమారుడు వచ్చి రాజు దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళిపోతుంటాడు, బంటులందరూ వాళ్ళ ఈటలన్నీ పక్కకు తీసి రాజకుమారుడికి తలదించి తోవగేయాలి, ఎందుకంటే రాజకుమారుడు ఆయన. రాజు దగ్గరికి ఆయన వెళ్ళొచ్చు, రాజు యాక్సెప్ట్ చేస్తాడు తన కొడుకు రావడానికి. అలాగే మీరు దేవుని పిల్లలైతే మీతో వడంబడిక చేశాడా దేవుడు? మీతో వడంబడిక దేవుడు చేశాడా? మీతో వడంబడిక దేవుడు చేశాడా అది మనసులో పెట్టుకోండి. దేవునితో మీకు సత్సంబంధం ఉందా? దగ్గర బందరికి ఉందా? క్లోజ్ రిలేషన్ ఉందా? అది పెంచుకుండర్రా, భక్తి అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది మీకు. రక్తాన్ని ప్రజల మీద చల్లి వాళ్ళ పాపాలు లేకుండా ఇప్పుడు మీరు దేవునితో వడంబడిక చేసుకున్నారు అని చెప్పాడు ఆయన. మోషే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమోయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచి యు అన్నపానములు పుచ్చుకొనిరి. నిజంగా దేవుణ్ణి చూశారు అనుకోకండి, దేవుణ్ణి చూస్తే ఎవరు బ్రతకరు. సీనాయి కొండ మీద ప్రత్యక్షమైంది దేవుని దూత, దేవుని మాటలు మోషేతో చెబుతుంది. ఇది ఎంత గొప్ప విషయం అంటే 70 మంది ఉన్నారు కదా, 70 మంది పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ మీద ఒక 3 పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు. మన 24 అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీలు పెద్దలలో 70 మంది కొండెక్కిపోయి ఇస్రాయేలీలు దేవుని చూచిరి అంటే ఆ మహిమను చూచిరి, ఆ మంటలు చూసిరి, మబ్బిన కమ్మిన ఆ మబ్బును చూసిరి, ఆ మబ్బులో నుండి వస్తున్నటువంటి వేడిని ఎర్రగా మెరిసే మెరుపును చూసిరి. అది దాని అర్థం. దేవుడు ఆత్మ కదా, మానవ నేత్రాలకు కనబడ్డాయన.
ఎందుకంటే మనం చచ్చిపోతే మనం మన భార్య చచ్చిపోతేనే చచ్చిపోతుంది అనగా వెళ్ళినా ఆత్మ కనబడదు. ఇప్పుడు చచ్చిపోయింది, చచ్చిపోయే ముందు ఎవరి దగ్గర వెళ్ళావు అనుకోండి, ఆత్మ వెళ్ళిపోద్ది కానీ మనకు కనబడదు. శవం మాత్రం ప్రాణం పోయిందని మనం చెప్తాం, అంటే ఆత్మ పోయింది అని. ఆత్మ కనబడదు, మనుషునిలో ఉన్న ఆత్మ మనుషునికే కనబడనప్పుడు దేవుని ఆత్మ మానవ నేత్రాలకు కనిపించదు. ఆయన ఉనికి కనబడింది అక్కడ. మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి అంటాడు ఇక్కడ. అంటే చూశారు కదండి దేవుణ్ణి అని ప్రశ్న అడగొచ్చారు. చూచిరని ఉంది కదండి అంటారు. మానవ నేత్రాలతో వాళ్ళు చూసింది దేవుణ్ణి కాదు, దేవుని మహిమను. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆ కింది భాగం అంతా, ఆ మబ్బు కమ్మిన ఆ క్రింది భాగం అంతా కూడా ఎలా కనబడుతుందట? ఆయన పాదముల కింద నిగనిగలాడు నీల 10 వచనం నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచియు అన్నపానములు పుచ్చుకొనరి. అమ్మయ్యా దేవుణ్ణి చూశాము అని వాళ్ళు కిందకు వచ్చి చెప్పాలి ఇశ్రాయేలీలకి. లక్షల మంది ఉన్నారు కింద. మీకు దేవుడు కనబడ్డు, మీకు దగ్గరగానే ఉంటాడు. ఆయన గురించి ఒక మాట రాసి పూర్తి చదువుకొని పూర్తి చేసుకుందామండి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనం అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు, ఉండువాడు కాడు. అంటే మనకు దగ్గరే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనకు కనబడడు, మనము చూడలేము. కానీ మన మాటలు వింటున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు, మన నడతలు చూస్తున్నాడు, మన చేతలు చూస్తున్నాడు. నమ్ముతారా? మీకు దగ్గరగా చేసుకోండి దేవుణ్ణి. దేవుడు దగ్గర కావాలా రావాలంటే మీ మాట, మీ చూపు, మీ చేతలు, మీ నడతలు, మీ ఆలోచనలు, మీ ఆత్మ, శరీరమంతా ఆయన స్వాధీనంలో పెట్టాలి. నువ్వు ఆయనకి అప్పగించాలి, అప్పుడు ఆయన నీకు దగ్గరగా నీతోనే ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ.